శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఈరోజు శని అమావాస్య, దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు. సొల్లంగి అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తాం. ఈరోజున శనిగ్రహం మనకి అనుకూలంగా ఉండటానికి, వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి మనం పాటించవలసిన నియమాలని మహర్షులు తెలియజేశారు. 11 గోమతి చక్రాలు తీసుకొని ఒక నీలం రంగు పట్టు వస్త్రంలో చుట్టి మీ ధనస్థానంలో ఉంచండి. ఈ రోజున నేతి దీపం మాత్రం వెలిగించాలి, ఆవు నేతి దీపం తప్పనిసరిగా ధన సమృద్ధి కలిగి తీరుతుంది. అలాగే వరుసగా 7 శనివారాలు మీ ఇంట్లో కానీ లేదా వ్యాపారస్తుల సింహద్వారం వద్ద కానీ ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. మీరు వ్యాపారం చేసేటైతే మీ వ్యాపారస్థలి, లేదండి అంటే ఇంట్లో తప్పనిసరిగా ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అలా సమర్పించినట్లయితే ఆర్థికపరమైన వృద్ధి చాలా చక్కగా కొనసాగుతుంది. శనివారం నాడు కుటుంబంలోని సభ్యులందరూ కూడాను తల మీద నుంచి నల్ల నువ్వులు తిప్పుకొని ఇంటి ఉత్తరం వైపు విసిరేయండి. ఈ రోజున శనివారం ఇవాళ నువ్వులు తిప్పుకొని కనుక విసిరివేసినట్లయితే ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నటువంటి ఆర్థిక నష్టం అంతా కూడా తొలగిపోతుంది. మీ పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి అమావాస్య నాడు సంధ్యా సమయంలో పేదలకు గనక భోజనాన్ని గనక పెట్టినట్లయితే ఆర్థిక లాభం చాలా చక్కగా కొనసాగుతుంది. ఆర్థికంగా లాభాన్ని సాధించాలంటే అమావాస్య నాడు అన్నదానం చేయాలి. అలాగే ఆర్థికంగా స్థితిమంతులు కావాలని మీ ఇంట్లోనే కలబంద అనేటువంటి చెట్టు కూడా పెంచండి. మీ ఇంట్లో కలబంద చెట్టు ఉందా? ఉంటే ఆర్థిక పురోభివృద్ధి జరుగుతుంది. అలాగే బావిలోని నీరు తెచ్చి 6 శనివారాలు గనక రావి చెట్టుకు కనుక పోసినట్లయితే రుణభారం అనేటువంటిది తొలగించుకోవటానికి ఆస్కారం ఉంది. రుణాలతో బాధపడుతున్నాం, మానసిక అశాంతి ప్రబలిపోతోంది అని బాధపడేవాళ్ళు ఈ చిన్ని ఉపాయాన్ని గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను రుణభారం నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ గణేష్ యంత్రం అంటారు. ఈ యంత్రాన్ని గనక మీరు సిద్ధిబుద్ధి ప్రదాత అయినటువంటి స్వామివారి అనుగ్రహం కోసం, లక్ష్మీదేవి యొక్క దివ్యానుగ్రహం కోసం మీరు పూజా మందిరంలో ఉంచుకొని రోజు కనుక సామ్రాణి కడ్డీలు చూపించి నైవేద్యం కనుక పెట్టినట్లయితే సర్వే సర్వత్రా కూడాను విజయ తత్వంలో మీరు విరాజిల్లటమే కాదు, ఆర్థిక పరంగా ఎటువంటి లోటు లేని జీవితం మీరు సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంది అంటోంది శాస్త్రం. ఇవన్నీ కూడాను మనం ఆచరించేటువంటి విధి విధానాన్ని బట్టి ఉంటాయి. ధన లాభం, ధన మార్గానికి ఇవన్నీ కూడా చాలా చక్కటి ఉపాయాలుగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగ ప్రాప్తి, ఎంతగానో కృషి చేస్తున్నాం, అనేక ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం, అయినప్పటికీ కూడాను ఉద్యోగం రాలేదు. అలా రాకపోవడానికి కారణం ఏమిటా అని చెప్పేసి చూసినా కూడా ఫలితం తెలియటం లేదు. అటువంటి పరిస్థితుల్లో స్థిరత్వ ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపచేసుకోవడానికి ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ అనే మంత్రం 11 సార్లు ప్రతినిత్యం కూడాను ధ్యానం చేసి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించి అక్కడ సింధూరాన్ని నుదుట పెట్టుకొని స్వామికి విన్నవించుకోవాలి. అలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా కర్మ విధ్వంసనం జరిగి మీకు త్వరలోనే ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపచేస్తాడు స్వామివారు అని చెప్పేసి శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడా మహర్షులు చెప్పిన ఈ సూత్రాన్ని మనం పాటించి సఫలీకృతం అవుదామా. మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.